नमस्कार तदुपरी वृश्चिक राशि। ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా బాగుండేటువంటి పరిస్థితి కనబడుతోంది। అందువల్ల వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే పరిస్థితి కనబడుతుంది। అందువల్ల వీళ్ళు కొంచెం జాగృతగా ట్రాన్స్పరెంట్ గా ఉండడం వలన ఎందుకంటే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి భూమిక ఆ రాశే అలాంటి రాశి। అందువల్ల వాళ్ళు చేసేటువంటిది రహస్య జీవితం గడిపేది రెండు ఉంటాయి। అందువల్ల వీళ్ళు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండి తాము తప్పు చేయకూడదు అని భావించాలి। రాశి వారందరూ కూడా మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వీళ్ళందరికీ కూడా మనం మంచిగా ఉండాలి, ప్రయాణం మంచిగా చేయాలి, ఎదరవాళ్ళకి మంచి చేయాలి, మనం మంచిగా ఉండాలి అని అనుకోవడం వలన అనుకూల వాతావరణం వీళ్ళకి దొరుకుతుంది అని చెప్పవచ్చు। వృత్తి ఉద్యోగ వ్యాపారస్తుల్లో ప్రధానంగా స్వయం వృత్తుల వాళ్ళందరికీ కూడా ఏదైనా ఆదాయ వనరు చేతికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది। ముఖ్యంగా ఉద్యోగస్తులకు తమ తోటి వారి వల్ల గాని పై అధికారుల వల్ల గాని క్రింది వారి వల్ల గాని మాట పట్టింపులు చేయటువంటి అవకాశం కూడా కనబడుతుంది। అందువల్ల వీళ్ళు కొంచెం జాగృత తీసుకోవాలి। వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఈ వారం అంతా కూడా ఆహ్లాదకర వాతావరణంగా చెప్పవచ్చు। ముఖ్యంగా వీళ్ళు దేశాన్ని పోషించేది మేమే అనే భావనలోకి వెళ్ళిపోతారు। అలాంటి భావన వీళ్ళకి కలుగుతుంది ఎందుకంటే వీళ్ళు పండించే పంట ఎక్కడెక్కడికో పెడుతుంది, ఎక్కడెక్కడో ఎన్నో ప్రాణులు తింటాయి। అందువల్ల వీళ్ళకు ఒక గొప్పదైనటువంటి గాంభీర్యత, మనోధైర్యము, ఆత్మస్థైర్యము ఇలా ఎన్నో కలుగుతాయి। ఆ భావనలో వీళ్ళు ఉండి మనం చాలా గొప్పదైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి అనుభూతిని కలిగించేటువంటి సంఘటనలు వీళ్ళకి ఎదురవుతాయి। అందువల్ల వీళ్ళంతా కూడా రైతన్నలు, మనం చూస్తున్నటువంటి దానికి వాళ్ళు ప్రస్తుతం ఈ వారంలో చూసి ఈ రాశి వారికి ఈ వారంలో చూసే వాళ్ళకి కూడా చాలా మంచి స్థితి కనబడుతోంది। ముఖ్యంగా విద్యావంతులు, విద్యారంగంలో రాణించేటువంటి విద్యారంగంలో వెళ్ళేటువంటి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్య సూచన కష్టించి వీరు చదవడం వలన కానీ ప్రయత్నం చేయడం వలన కానీ నూతన విషయాలు తెలుసుకుంటారు। ముఖ్యంగా ఈ మార్గంలో కూడా వీళ్ళందరికీ కూడా ఒక ముఖ్య సూచన ఏమంటే వీళ్ళు పాతకాలంలో వాడేటువంటి పుస్తకాలు కానీ లేదా పెన్నులు కానీ లేదా వీళ్ళు పెట్టుకునేటువంటి వాల్ క్లాక్ అలారం కానీ వీటిని పోగొట్టుకునేటువంటి అవకాశం కనబడుతుంది। అందువల్ల వీళ్ళ బుక్స్, వాల్యుబుల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, చదువుకు సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, డిక్షనరీస్ కానీ అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం వలన వీళ్ళు తమ పాతకాలం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఐటమ్స్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ వారంలో కనబడుతోంది। ముఖ్యంగా కుటుంబపరంగా కూడా వీళ్లకు ఈ వారం చాలా ఆహ్లాదకర వాతావరణం కనబడుతోంది। విందు వినోదాల్లో పాల్గొంటారు। ముఖ్యంగా ఈ వారంలో నూతన స్నేహితులు వీళ్ళకి కలిసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది। ప్రధానంగా వీళ్ళు ఒక సాంస్కృతిక కార్యక్రమానికి ప్రధాన భూమిక అయ్యి వేదికగా నిలుస్తారని చెప్పవచ్చు। ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా వీళ్ళ చుట్టూత ఆ సాంస్కృతిక కార్యక్రమంతో కూడా తిరుగుతుందని ఒక్క మాటలో చెప్పవచ్చు। ముఖ్యులుగా వీళ్ళు, ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా కూడా వీళ్ళు గుర్తించబడేటువంటి అవకాశం కనబడుతోంది కుటుంబ సభ్యులందరూ కూడా। ప్రధానంగా ఈ వారంలో ఆరోగ్య రీత్యా కూడా వీళ్లకు పెద్ద ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడట్లేదు। తర్వాత ఔషధ సేవనము అవన్నీ వీళ్ళు మరచిపోవచ్చు। తర్వాత ఆరోగ్య రీత్యా కూడా, తర్వాత విద్యాపరంగా కూడా వీళ్లకు ప్రధానంగా దైవానికి సంబంధించి వీళ్ళంతా కూడా విశిష్టంగా హనుమద ఆరాధన చేయటం వలన ఈ వారంలో ప్రతి ఒక్కరూ కూడా తమలపాకులతో స్వామివారిని అర్చన చేయడము, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడము, సింధూర అలంకారం చేయించడము వలన స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారికి కలిగి సత్ఫలితం పొందవచ్చు అని చెప్పవచ్చు। స్వస్తి।